हेलो एवरीबॉडी, वेलकम टू बिग रिव्यू, बिग बॉस रिव्यू। నేను దీప్తి, ఇక్కడ హైదరాబాద్ నుంచి గణేష్ జాయిన్ అవుతున్నాడు మనతో ఈ డిస్కషన్ లో। అయితే ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్స్ ఏంటంటే, అసలేంటో అందరి కళ్ళు రేవంత్ మీదే, ఆరోహితో గొడవ, గీతూతో గొడవ, ఆదిరెడ్డితో గొడవ, అయ్యో బాబోయ్, అసలు ఆ ఇంట్లో పాపం రేవంత్ చాలా కష్టాలు పడుతున్నట్టుగా అనిపిస్తోంది। సోషల్ మీడియా అంతా ఇంకా రేవంత్ ని రేంజ్ లో కింగ్ని చేసేస్తున్నారు, అది వేరే విషయం। ఇంట్లో వాళ్ళందరూ కలిసి రేవంత్ ని టార్గెట్ చేస్తున్నారు హో అనుకుంటూ। ఇంతకీ అసలు నిన్న జరిగిన బిగ్ బాస్ సంబంధించి రేవంత్ ది తప్పెంత, గీతూది తప్ప, ఆదిరెడ్డిది తప్ప, ఆరోహిది తప్ప, క్లియర్ గా మాట్లాడుకుందాం। దీంతో పాటు అసలు ఈ వారం బిగ్ బాస్ క్యాప్టెన్ ఎవరు, ఎవరు కాబోతున్నారు, ఈ విషయం కూడా మాట్లాడదాం। అండ్ నాట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంకా ఎలిమినేషన్ కి టైం అయిపోతుంది। ఇవాళ నైట్ 12 o'clock కి సంబంధించి ఓటింగ్ పోల్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతున్న నేపథ్యంలో ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నవారు ఎవరు చూద్దాం। అన్ని విషయాల గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం। టు స్టార్ట్ విత్, ముందుగా అసలు రేవంత్ కి ఆరోహికి మధ్యలో డిస్కషన్ ఏం జరిగింది, ఎవరిది కరెక్ట్, ఎవరిది తప్పు మాట్లాడుకుందాం। నాకు తెలిసి టు స్టార్ట్ విత్ నామినేషన్స్ అప్పటి నుంచి వీళ్ళిద్దరికి టిఫ్ మొదలైంది, అది మొన్న జరిగిన టాపిక్ కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్ గా మాట్లాడలేదు, బట్ గొడవ స్టార్ట్ అయింది మాత్రం అక్కడే। రేవంత్ ఎప్పుడైతే ఆరోహిని నామినేట్ చేశాడో ఆరోహికి ఆ రోజు నుంచి రేవంత్ కి తనకి మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ స్టార్ట్ అయింది। కట్ చేస్తే నిన్న ఇండివిజువల్ గా సీక్వెన్స్ వైజ్ మాట్లాడుకుంటే ఆరోహిని నువ్వు దూలా అని మాట్లాడడం చాలా తప్పమ్మా, ఆడపిల్లవై ఉండి అలా మాట్లాడితే అందరూ పాజిటివ్ గా తీసుకోరు అంటూ చాలా పద్ధతిగా నార్మల్ గా కూల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు, కానీ ఆరోహి దాన్ని కూడా తప్పుగా తీసుకుంది। మిగిలిన వాళ్ళు ఎవరు నాతో కంప్లైంట్ చేయట్లేదు, ఎప్పుడో ఒకసారి గీతు రాయల్ ఒక మాట ఏదో అన్నప్పుడు దాన్ని పట్టుకొని రేవంత్ ఇదిగో ఇట్లా నన్ను నా భాషని పాయింట్ అవుట్ చేస్తున్నాడు అంటూ తప్పుగా తీసుకుంది। దిస్ ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్. పాయింట్ నెంబర్ 2, నిన్న క్విజ్ టాస్క్ జరిగినప్పుడు డెఫినెట్లీ టీమ్ మేట్స్ అందరూ కలిసి వాళ్ళల్లో ఉన్న బెస్ట్ పర్ఫార్మర్ నే పంపించడానికి ఇష్టపడతారు, అది రేవంత్ మాత్రమే కాదు ఆ టీమ్ లో వాళ్ళందరి ఒపీనియన్ కూడా అలాగే ఉంటుంది। ఇక్కడ ఎవరికి కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళని పంపించడం అనదానికన్నా డిస్నీ హాట్స్టార్ కి సంబంధించిన క్విజ్ కాబట్టి దాని మీద ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళని పంపించడం రైట్, దెర్ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు వాళ్ళ టీం నుంచి శ్రీ సత్య ఎలా వచ్చిందో, తను ఎక్స్పర్ట్ అని అందరూ అయితే చెప్పి పంపించారో, ప్రాబబ్లీ వీళ్ళ టీం గురించి కూడా డిస్కషన్స్ జరిగిన తర్వాత ఇఫ్ రేవంత్ వుడ్ హ్యావ్ బీన్ ది ఐడెంటిఫైడ్ పర్సన్ ఆర్ ఇఫ్ సంబడి ఎల్స్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ మోర్ పర్సన్ దాన్ ఆరోహి, వాళ్ళు వెళ్తాను అనడంలో తప్పులేదు, అందరూ కలిసి నాలో ఉన్న కాన్ఫిడెన్స్ ని చంపేస్తున్నారు అంటూ ఆరోహి క్లెయిమ్ చేయడం నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు। పోని ఆ అమ్మాయికి వెళ్ళాలి అని ఉంది, ఇంకాస్త పొలైట్ గా చెప్పుంటే కూడా బాగుండేదేమో అనిపించింది, పోని అయిపోయింది, టీమ్ ఫ్రస్ట్రేషన్ లో ఉంది, సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, దట్స్ ఓకే, ఎవరికి అన్ని క్వశ్చన్స్ తెలియాల్సిన రూ లేదు, ఎంత ఎక్స్పర్ట్ వెళ్ళినా కౌన్ బనేగా కరోడ్పతి దాని షో కూడా వెళ్ళిన ప్రతి ఒక్కడు కోటి రూపాయలు కొట్టలేడు కదా, అలాగే అనుకుందాం కాసేపు। కానీ షో అయిపోయిన తర్వాత వెన్ రేవంత్ ఇస్ ట్రైంగ్ టు టాక్ విత్ ఆరోహి, ఆరోహి ఏమాత్రం పట్టించుకోకుండా ఆర్జే సూర్య కనపడిన వెంటనే హగ్ చేసేసుకొని ఇక్కడి నుంచి అసలు నాతో మాట్లాడద్దు నువ్వు అనుకుంటూ విసుక్కుంటూ వెళ్ళిపోయే తీరు అది కూడా నాట్ యాక్సెబుల్. రేవంత్ ఒకసారి కాదు 2-3 సార్లు తనతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ కాన్వర్జేషన్ లో కూడా రేవంత్ కాన్ఫిడెంట్ అన్న విషయం మాట్లాడితే ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఆరోహికి అది సరిగ్గా వినపడక నన్ను రేవంత్ మళ్ళీ ఏదో అన్నాడు అనుకుంటూ వెనక్కి వచ్చి అక్కడ నానా గందరగోళం చేసి ఇదిగో చేయి చూపించి మాట్లాడుతూ నువ్వు చేయి చూపించకు అంటే నేను చేయి కాదు కాలి దొరికితే కాలు కూడా చూపిస్తాను అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మనిషిని రెచ్చగొట్టింది నిన్న ఆరోహి. సో నా మటుకు నాకు రేవంత్ వర్సెస్ ఆరోహి జరిగిన ఒక కాన్వర్జేషన్ లో ఆరోహిది ఎక్కువ తప్పు, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఆరోహిదే తప్పనట్టుగా నాకు అర్థమైంది. మరి నువ్వేమంటావు మిగిలిన వాళ్ళతో రేవంత్ కి ఉన్న ఇష్యూస్ కి సంబంధించి గణేష్? అక్క యాక్చువల్గా నిన్న జరిగిన సిచ్యువేషన్ లో ఒక విధంగా రేవంత్ ఆల్రెడీ ఫ్రస్ట్రేట్ అయిపోయి చాలా కోపంతో అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్న టైంలో పక్క నుంచి ఆదిరెడ్డి వచ్చి అనవసరంగా పుండు మీద కారం జల్లాడేమో అనిపించింది అక్క. ఎందుకంటే మనోడు ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు, పక్కన ఒక గ్రూప్తో మాట్లాడుతున్నా, గ్రూప్ వాళ్ళతో ఏదో మాట్లాడుకుంటున్నాడు, పక్క నుంచి ఆదిరెడ్డి వచ్చి ఏం సార్ ఇది, అక్కడ మాట్లాడారు ఇక్కడ మాట్లాడారు మరి అక్కడ కూడా మాట్లాడుతున్నారు ఎందుకు సార్ ఇదంతా అని అనేసరికి రేవంత్ వచ్చి మీకు తెలిసింది సార్ అంటే ఇద్దరి మధ్య గొడవ జరగటం, దాని తర్వాత రేవంత్ గారు కొంచెం టంగ్ స్లిప్ అవటం, దాన్ని వాళ్ళు క్యాచ్ చేసి అంటే పక్కన గీతు రాయలు అట్ ద సేమ్ టైం ఆదిరెడ్డి ఇద్దరు ఉన్నారనమాట, నాకు తెలిసి వీళ్ళిద్దరు కావాలని ప్రొవోక్ చేశారా రేవంత్ని అని చెప్పి అనిపించింది. ఎందుకంటే ఆ డిస్కషన్లో ఏదో రేవంత్ తన ఫ్రస్ట్రేషన్ బయట వాళ్ళతో మాట్లాడుకుంటుంటే ఈ ఆదిరెడ్డి గీతు రాయలు ఎందుకు వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఎందుకు ఇలా రెచ్చగొట్టారని అనిపించింది. అట్ ద సేమ్ టైం ఆదిరెడ్డిగా అంటాడు బయట అందరూ ఒకళ్ళు ఎక్కడో వాళ్ళు
ఒక్కళ్ళే నేను కూడా ఒక్కళ్ళే అని చెప్పేసి. అసలు ఇదంతా ఎందుకు సార్? అంటే ఆయన పాపం ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి ఆయన ఏదో మాట్లాడుకుంటుంటే పక్క నుంచి ఇలా అనవసరంగా ఆయన పుండు మీద కారం చెల్లుతాం అవసరమా అని అనిపించింది అక్క. అట్ ద సేమ్ టైం గీతు రాయల్ విషయం కూడా ఒకసారి మీరు చెప్తేనే బాగుంటుంది అక్క. యా నువ్వు ఆదిరెడ్డిది కంప్లీట్ అయిన వెంటనే నేను ఇన్ ఎడిషన్ విత్ అని చెప్పి గీతు రాయల్ చెప్దాం అనుకొని ఫిక్స్ అవుతున్నాను. ఎందుకంటే ఆదిరెడ్డి అండ్ గీతు రాయల్ వాళ్ళిద్దరూ రెవ్యూయర్స్గా బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది. రెవ్యూయర్స్గా వచ్చారనో మరేంటో తెలియదు కానీ వాళ్ళిద్దరి గేమ్ స్ట్రాటజీ ఒకేలాగా అనిపిస్తోంది. బికాస్ ఆల్రెడీ ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాడు రేవంత్, ఆల్రెడీ పిచ్చ టెన్షన్ తీసేసుకుంటున్నాడు రేవంత్. నామినేషన్స్లో ఉన్నానని కానీ యాక్చువల్లీ మాట్లాడితే ఒకేసారి అది కూడా హౌస్లోకి వచ్చిన రెండు మూడు రోజుల్లో 7 నుంచి 8 మంది ఒక పర్సన్ని నామినేట్ చేస్తే ఆ పర్సన్ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత వీక్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ప్రెషర్లో ఉన్న రేవంత్ డెస్పైట్ ఈ ప్రెషర్ అంతా తీసుకొని కూడా తర్వాత చాలా స్పోర్టివ్గా అందరితో కలిసి మాట్లాడడం జరుగుతోంది. ఈ మైండ్ సెట్లో ఉన్న రేవంత్ని తను ప్రెషర్ తీసుకుంటున్నాడనో బాధపడిపోతున్నాడనో గీతు రాయల్ ఇట్లా అయితే కుదరదు, ఆ అబ్బాయి తొందరగా ఇంట్లో చెల్లిపోతే బాగుండు అని అనడం, వెంటనే పక్కనే కూర్చున్న ఆదిరెడ్డి అవునవును ఆ అబ్బాయి వెళ్ళిపోతేనే కరెక్ట్, ఇక్కడ ఉండడం కష్టమేమో అనడం, ఒక్కసారిగా నాకు అసలు మైండ్లో పిట్టలన్నీ ఎగిరిపోయినాయి. ఏంటి ఆదిరెడ్డి కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు అని. అరే ఒక పర్సన్ని అంతమంది నామినేట్ చేస్తే తిరిగి వాళ్ళని ఫేస్ చేయడం, వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడడం ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ హార్డ్. అలాంటిది రేవంత్ ప్రయత్నం చేస్తూ ఉండడంలో భాగంగా ఎవరైనా వాళ్ళని ఓదారుస్తారా లేకపోతే వీళ్ళు ఇంట్లో చెల్లిపోతే బాగుండు అంటారా? అక్కడ నాకు ఫస్ట్ అనిపించింది ఆదిరెడ్డి అండ్ గీతు రాయల్ కలిసి గేమ్ ఆడుతున్నారా అని. సెకండ్ పాయింట్ ఆదిరెడ్డి అంటాడు డిస్కషన్స్ పెరగాలి, ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, అప్పుడే ఎవరి మెంటాలిటీలో ఏముందో తెలుస్తుంది అని. అందుకని అది తెలుసుకోవడానికి నిన్న వెళ్ళి రేవంత్ని ఇన్స్టిగేట్ చేశాడా? ఇఫ్ సో ఎవరు అడిగారు సార్? అసలు ఆదిరెడ్డి గారిని కూర్చున్నాయని లేచొచ్చి మరి ఆయన ఉచిత సలహా ఇవ్వమని ఎవరన్నా అడిగారా? అక్కడ 4-5 కూర్చొని ఉన్నారు, ఎవరికి లేని బాధ ఆదిరెడ్డికి మాత్రమే ఎందుకు? సో ఈ రెండు ఇన్స్టెన్సెస్ వల్ల ఆదిరెడ్డి ఏమన్నా కావాలని ఇన్స్టిగేట్ చేశాడా అని అనిపించింది. సరే అందులో కూడా చాలా పాజిటివ్ని ఎత్తుకుందాం, వాళ్ళిద్దరికీ ఎలాంటి గొడవలు లేవనుకుందాం. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ గీతు రాయల్. గీతు రాయల్కి సంబంధించి నిన్న చాలా కరెక్ట్గా చలాకీ చంటి ఒక మాట అన్నాడు. తనేమో ఎవరి బిగ్ బాస్ చెప్పినా సరే బాత్రూంలో జుట్టు పడితే నేను తీయను అని అంటుంది, కానీ మిగిలిన వాళ్ళది మాత్రం మీకు మీరు తీయాలి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సో గీతు రాయల్ మాట్లాడడానికి మాత్రమే తప్ప తను తనకి తను అన్వయించుకొని పనులు చేయడానికి షీఈస్ నాట్ రెడీ, అలాంటి వాళ్ళకి మాట్లాడే అధికారం లేనేలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తనకు తాను కూడా నేను ఒక్కదాన్నే అయిపోతున్నాను, నేను హౌస్లో ఎవరిని యునో నాతో క్లోజ్గా ఉండట్లేదు, తను ఒక్కతే అయిపోతుంది అని కాసేపు ఏదో చూపించుకోవడానికి ట్రై చేసింది, విచ్ డెంట్ వర్క్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ హెవ్ టు టెల్, ఎప్పుడైతే సోప్ కవర్స్ డస్ట్బిన్లో వెయ్యట్లేదు, ఆ బాత్రూమ్ టీం ఉంది వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అనుకుని తను బయటకు ఎక్స్ప్రెస్ చేసి గొడవ పెట్టుకుందో, నిన్న మార్నింగ్ టైంలో ఎపిసోడ్లో తను కూడా వాష్రూమ్ ఏరియాలో టిష్యూ పేపర్ రోల్స్ని ఉండ చుట్టేసేసి డస్ట్బిన్లో పడేయకుండా కింద పడితే ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళిపోయింది. సో ఈ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నింటినీ చూస్తుంటే గీతు రాయల్ కేవలం మాటలకి చెప్పడానికే తప్ప షీఈస్ నాట్ రైట్, తను చెప్పేది తను ప్రాక్టీస్ చేయట్లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. క్యాప్టెన్సీ కంటెండర్స్ కోసం బాలాదిత్య లేఖ చదివిన తర్వాత ఎవరైతే క్యాప్టెన్సీ కంటెండర్స్గా ఉండాలనుకుంటారో ఓటింగ్ పెడదాము అని అనుకున్నప్పుడు అందరిలాగా పెట్టచ్చు, లేదా గీతు రాయల్ చెయ్యెత్తి నాకు ఒక ఒపీనియన్ ఉంది నేను షేర్ చేసుకుంటాను అని అనొచ్చు. అలా చేయకుండా గట్టిగా అక్కడి నుంచి లేచెల్లిపోయి అసలు ఏంటిదంతా తొక్క వ్యవహారం అది ఇది బ్లా 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 అనుకుంటూ నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఎక్స్ప్లెనేషన్తో పాటు ఓటింగ్ ఉండాలి అంటూ కొత్త పాయింట్ రైజ్ చేసింది. దీన్ని గేమ్ చేంజర్ అని కొంతమంది మేధావులు చెప్తే నేనేం అనలేను, కానీ ఎవరూ అడగలేదు. బిగ్ బాస్ కొన్నిసార్లు గణేష్ నీకు గుర్తుంటే లేఖలో క్లియర్ గా చెప్తారు మీకు ఎందుకు అనిపించిందో తగిన ఆధారాలతో తగిన వివరాలతో మీరు చెప్పండి అని చెప్తాడు. చెప్పనప్పుడు దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ గివింగ్ ఎనీ అదర్ ఎక్స్ప్లెనేషన్. కాబట్టి అనవసరంగా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి గీతు అండ్ ఆది చాలా ఎక్కువగా వీళ్ళిద్దరూ రేవంత్ ని టార్గెట్ చేస్తున్నట్టుగా, అండ్ థర్డ్ పాయింట్ రేవంత్ వర్సెస్ గీతు రాయల్ విషయంలో గీతు రాయల్ అసలు క్లాస్లోకి వెళ్ళడానికి కారణమే రేవంత్. అలాంటి రేవంత్ పట్ల ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండకుండా అలా మాట్లాడడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఈ విషయంలో కూడా ఐ సపోర్ట్ రేవంత్.
ఎగ్జాక్ట్లీ అక్క, అట్ ద సేమ్ టైం నిన్న జరిగిన ఎపిసోడ్లో ఒక క్యూటెస్ట్ ప్రాంక్ జరిగింది. అది ప్రాంక్ అని తెలియడానికి మన దాదాపు 20 నిమిషాలు పట్టింది అనమాట. రోహిత్ వర్సెస్ మరీనా, వీళ్ళిద్దరు ఏంటంటే హౌస్లో ఎవరితో గొడవలు లేకుండా, ఎవరితో కాంట్రవర్సీ లేకుండా అక్కడ కనిపించినట్టు ఉండటం వల్ల వీళ్ళు ఒక ప్రాంక్ ప్లాన్ చేశారేమో, ఏదో కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి అనిపించింది. అక్క కంటెంట్లో మన రోహిత్ వచ్చేసి శ్రీ సత్యతో వెళ్ళిపోతాడు వాక్కి అని చెప్పేసి మన మరీనా వచ్చేసి పెద్ద గొడవ పెట్టుకుంటుంది. నాకు టైం ఇవ్వట్లేదు రోహిత్ అని అనగానే శ్రీ సత్య అంటది, నీకు ఇవ్వకపోతే నన్ను ఏం చేయమంటావు అని ఈ డైలాగు, అందరు చాలా సీరియస్ అయిపోవటం, ఈ మరీనా పక్కకి వెళ్ళిపోయి కూర్చుని ఏడవటం, ఇవన్నీ చూస్తే హై బాబు ఏంటి నిజమా అని అనిపించింది. ఒక 2 నిమిషాల వరకు అలాగే అనిపించిన తర్వాత సడన్గా శ్రీ సత్య వచ్చి ఇదంతా ప్రాంక్ అనేసరికి ఓ నాయనో అని అనిపించిన తర్వాత హౌస్ మిస్ అందరు కలిసి మరీనాకి మహానటి అవార్డు కూడా ఇచ్చారు. వీళ్ళిద్దరూ అంటే ఏదో కంటెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇచ్చారా, లేకపోతే నిజంగా ఊరికే ప్రాంక్ చేద్దాం అందరినీ ఫన్ చేద్దాం అని చెప్పి జనరేట్ చేశారా అని అర్థం కాలేదు. ఎందుకంటే తెలుసు కదా మన సీజన్లో కంటెంట్ ఇవ్వడానికి ఎంతమంది ఎన్ని ఎత్తుగడలు వేస్తుంటారో, సో అదే నాకు అనిపించింది. వీళ్ళిద్దరు అలాగే ప్రయత్నించారేమో అని అనిపించింది అక్క. వాట్ యూ థింక్ అక్క అంటే వీళ్ళిద్దరు ప్రాంక్ గురించి ఏమనిపించింది అంటే, ఓకే కంటెంట్ కోసం కష్టపడుతున్నారు కానీ ఇలాగ చెత్త చెత్త గొడవలు పెట్టుకొని అనవసరంగా జనాల దగ్గర నుంచి ఉన్న ఇంప్రెషన్ పోగొట్టుకోకుండా వీళ్ళు ఒక డీసెంట్ వేలో ట్రై చేసినందుకు ఐ వుడ్ రియలీ లైక్ టు అప్రిషియేట్ దెమ్. అది పక్కన పెట్టేస్తే అసలు సోషల్ మీడియా గురించి గట్టిగా గనక మనం అబ్జర్వ్ చేస్తే, రేవంత్ కావాలని కంటెంట్ ఇవ్వడానికి అందరి దగ్గర నుంచి నేను దూరం అయిపోతున్నాను, నేను ఏకాకిలా ఉంటున్నాను అంటూ మాట్లాడుకుంటూ వచ్చినట్టుగా దాన్ని కొంచెం పోర్ట్రేట్ చేస్తున్నారు ఎవరైతే రేవంత్ అభిమానులు ఉండరో వాళ్ళు. నాకేమనిపించింది అంటే అట్లా పోర్ట్రేట్ చేసిన వాళ్ళు అవకాశం ఇస్తే నేను హౌస్ నుంచి వెళ్ళిపోతాను అని అయితే అన్నిసార్లు అన్నారు. కాబట్టి దిస్ ఇస్ ద పాయింట్ టు బి నోటిస్డ్ అని చెప్పి నాకు చాలా క్లియర్గా అర్థమైంది. అండ్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి, కంటెంట్ కోసం ఆదిరెడ్డి కూడా కావాలని అంటే అందరూ రేవంత్ 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 అంటున్నారు కదా, సో రేవంత్ కూడా కొంచెం ఇన్స్టిగేట్ చేస్తే మనం కూడా లైమ్ లైట్ లో ఉంటామేమో అన్న ఒక అంశం ఆదిరెడ్డి కూడా కావాలని దూరాడేమో అనుకుంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఉన్న బజ్ని మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ప్రాబబ్లీ ఈ ఫ్యాక్టర్స్ అన్ని జనాల మైండ్ సెట్ ని కొంచెం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలా కాకుండా అది సాక్షి టీవీ కానీ ఏ రివ్యూవర్ కానీ ఎవరైనా సరే ఒక ఆడియన్స్ లాగా ప్రోగ్రామ్ ని కనుక చూస్తే మనకే అర్థమవుతుంది మన మనసుకి ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అని. రేవంత్ ఉన్న సిచ్యువేషన్ లో రేవంత్ కంటెంట్ కోసమో లేకపోతే ఆదిరెడ్డి అది మైండ్ స్ట్రాటజీయో మనం ఫుల్ గా డిసైడ్ చేయడానికి ప్రాబబిలీ ఇట్ వుడ్ టేక్ సమ్ టైమ్. బట్ ఏ మాటకు ఆ మాట, రేవంత్ అయితే మాత్రం పిచ్చ ప్రెషర్ లో ఉన్నాడని అది అర్థమవుతుంది. అండ్ దీంతో పాటు ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ ఆర్జే సూర్య. అంటే నాకు తెలిసి ఆర్జే సూర్య ఫెమినిస్ట్ ఆడవాళ్ళ అభ్యుదయానికి ముందుండే వ్యక్తిగా ఏ రోజైతే చెప్పాడో అది హగ్గులు చేసేసుకొని ఓ రేంజ్ లో ఓదార్చడం మాత్రం నేను ఫస్ట్ టైం ఇలా కూడా ఓదారుస్తారా అని అర్థమైంది. ఫెమినిస్ట్ అంటే ఇదేనేమో అక్క, నాకు అదే అర్థమైంది. అంటే ఆర్జీ చూడు స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను ఫెమినిస్ట్ అనగానే ఓకే అని అనిపించింది, కానీ దాని తర్వాత నిన్న ఆరోహిని ఓదార్చే విషయంలో ఇంత అవసరమా అనిపించింది అక్క. టు బి ఫ్రాంక్ అంటే ఫెమినిస్ట్ అంటే ఇదేనేమో అని అనిపించింది యాజ్ యూ సెడ్. సో చూడాలి అంటే వాళ్ళు ఆల్రెడీ బయట నుంచి పరిచయం కాబట్టి. యాక్చువల్లీ మన తెలుగు ఆడియన్స్ కి ఆ క్లోజ్నెస్ అయితే ఉంది మనం అర్థం చేసుకోగలము, కానీ మిగిలిన తెలుగు ఆడియన్స్ అందరికి కూడా ఓహో ఓదార్చడం అంటే ఇలానేనా అనేటట్టుగా ఓదార్చక్కర్లేదేమో అని ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి అయితే దాని మీద కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. బట్ ఆరోహికి అంత కోపం అవసరం లేదేమో, అమ్మ ఆరోహి కాస్త కూల్ అవ్వు, నిదానంగా ఉండు, అంత హైపర్ అయిపోవాల్సిన అవసరం లేదు, కాస్త స్థిమితంగా ఉంటే మైండ్ పనిచేస్తుంది వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని ఆలోచించుకోవడానికి. నాకు అనిపిస్తే ఆరోహి ఫస్ట్ ఈ మాట చెప్పేయాలనిపిస్తుంటుంది. అక్క ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ ఉంది కదా, సో క్యాప్టెన్సీ టాస్క్ యాక్చువల్ ఫ్రైడే అయితే కంప్లీట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ వారం క్యాప్టెన్సీ టాస్క్ టమ్మీగా ఉంటుంది కాబట్టి ఈ రోజు అసలు మన క్యాప్టెన్సీ టాస్క్ పెడతారా లేకపోతే మళ్ళీ మండే పెడతారా నాకు కొంచెం డౌట్ ఉంది. అసలు మీరే అనుకుంటారక్క, ఎందుకంటే ఈరోజు పెడితే మనకి ఫ్రైడే ఎపిసోడ్ ఏం జరగదు కాబట్టి. సో వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ బిగ్ బాస్? క్యాప్టెన్ అయితే ఇవాళ అయిపోతుంది, ప్రాబబ్లీ అయిపోయిందేమో కూడా తెలియదు, కానీ ఫ్రైడే అయితే మాత్రం మామూలుగా మనకి రికార్డింగ్లు అవేవి ఉండదు కాబట్టి. కానీ ఇప్పుడు 24/7 నడుస్తుంది కాబట్టి లైవ్ స్ట్రీమింగ్ పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంది, బికాజ్ ఇవాళ లేకపోతే ఇంకెప్పుడు ఛాన్స్ ఉండదు. క్యాప్టెన్సీ కంటెండర్స్ ని ఎన్నికున్నారు కాబట్టి ఈ వీక్ క్యాప్టెన్సీ టాస్క్ అయితే ఉంటుంది. కాకపోతే అది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో లేదా ఇవాళ మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేసేసి రాత్రి ఎపిసోడ్ లో ఏమన్నా చూపిస్తారో, ఇంకా అది ఇవాళ ఒక్కరోజే టైం ఉంది కాబట్టి ఇవాళే జరగడానికి స్కోప్ ఉంటుంది. ఇంకా
అండ్ రేపైతే మాత్రం స్టార్ట్ మన నాగార్జున గారు వచ్చేసి దుమ్ము దులిపేస్తారు. నాగార్జున గారు దుమ్ము దులుపుతారు అని అంటే నాకు అసలు మన షైనీ సాల్మన్ ని ఏం చేస్తారా అని అనిపిస్తోంది. అంత పెద్ద టాస్క్ ఇస్తే స్టేజ్ మీద సీక్రెట్ టాస్క్, ఇంట్రొడక్షన్ అప్పుడే సీక్రెట్ టాస్క్ ఇచ్చారంటే ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అది. ఆయన ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా బోల్డ్ వారాలు ఉందిలే, అప్పుడు ఎప్పుడన్నా చేసుకుందాం అనుకుంటున్నారు ఏంటి? నాకు అదే అనిపించింది. అక్కడ నిన్న కూడా అదే అన్నా నేను. ఇంకా అంటే ఇంకా లాస్ట్ వీక్ వచ్చేసినా కూడా ఆయన ఇంకా సీక్రెట్ టాస్క్ చేయట్లేదు, అంటే దానివల్ల నామినేషన్స్లో ప్రభావం పడుతుంది అని చెప్పి ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో మరి ఇప్పటికైనా ఆయన ఓపెన్ అప్ అవుతారు, లేకపోతే నాగార్జున గారు వచ్చిన తర్వాత ఒక పెద్ద క్లాసే ఉండబోతుంది అని అనిపిస్తుంది అక్కడ నాకైతే. ఎందుకు అలా అనిపించింది? ఫస్ట్ వీక్ మీ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, మీరు చాలా బాగా మాట్లాడుకున్నారు అంటూ నాగార్జున గారు మన సీజన్ అప్పుడు కూడా మొన్న మొన్నటి దాకా కూడా నాగార్జున గారి ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ యూజువలీ చాలా ఫన్నీగా ఉంటుంది, కానీ ఈసారి ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ దగ్గర నుంచే కొంచెం ఆయన సీరియస్ గా రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు చాలా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ అక్క. సో ఈ కెప్టెన్సీ ఎవరు వస్తారు? ఎందుకంటే బాలాదిత్య గానీ దీంట్లో నేహా గానీ అట్ ద సేమ్ టైం మన అండ్ ఇకపోతే వీళ్ళందరూ ఉండటం వల్ల గీతు రాయల్ అని ఆదిరెడ్డి వీళ్ళల్లో కెప్టెన్ ఎవరు అవుతారు? ఎందుకంటే వీళ్ళల్లో ఎవరైనా కూడా కొంచెం ఏంటంటే డిఫరెంట్గా ఉండబోతుంది స్టోరీ అని చెప్పి అర్థం అవుతుంది. మెయిన్గా గీతు రాయల్ ఆర్ ఎల్స్ ఆదిరెడ్డి అయితే ఎలా ఉండబోతుంది, రోహిత్ అండ్ మెరీనా కానీ శ్రీ బాలాదిత్య కానీ అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ ఉన్నారు కాబట్టి చూడాలి. అండ్ ఈ వీక్లో కెప్టెన్సీ జరిగితే బెటర్, మరి నెక్స్ట్ వీక్ ఎలా జరిగిద్దో అంత ప్రొడక్షన్లో ఉందన్నమాట రైట్ నౌ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎస్పెషల్లీ ఓటింగ్కి సంబంధించి ఈవాల్టి వరకు కూడా జస్ట్ ఒక 1 hour బ్యాక్ డేటా ప్రకారంగా కూడా మనకి అభినయశ్రీ లీస్ట్లో ఉంది అని అనిపిస్తోంది. కొన్ని వెబ్సైట్స్లో అయితే ఇనయ సుల్తానా లీస్ట్లో ఉంది అని అనిపిస్తోంది. అంటే వీళ్ళిద్దరికీ చాలా చిన్న మార్జిన్ ఉంది. ఎటు ఇవాళ అంతా కూడా ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఇవాళ జరిగే ఓటింగ్ చాలా క్లిష్టం వీళ్ళిద్దరికీ. ఐదర్ ఇనయ ఆర్ అభినయశ్రీ, మోర్ ఛాన్సెస్ ఫార్ ఇనయ మధ్యాహ్నం వరకు ఉంటే అభినయశ్రీ కొంచెం ఒక స్టెప్ పైకి వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆర్ ఎల్స్ అభినయశ్రీ కూడా లీస్ట్ గా ఉంటే మాత్రం ఇద్దరికి రిస్క్ ఎక్కువగానే ఉంది అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ అక్క. సో చూడాలి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు. 2 days టైమింగ్ ఇచ్చారు కాబట్టి ఓటింగ్ సంబంధించి, ఈ 2 days ఆ తక్కువ ఓటింగ్ అంటే మరీ మనకి 1 week టైం ఇచ్చింది కొంచెం ఎక్కువ ఓటింగ్ వచ్చేదేమో. సో 2 days కాబట్టి 2 days ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు? ఎందుకంటే అభినయశ్రీగా అంత కనిపించట్లేదు, స్క్రీన్ స్పేస్ అంత లేదు. ఆరోహి కనుక బాగా కనిపిస్తుంది, ఇనయ సుల్తానా కూడా అక్కడక్కడ ట్రై చేస్తుంది కానీ అంత ఎఫెక్టివ్గా లేదు. ఏదో ఆర్గ్యుమెంట్లో కావాలని ఇన్వాల్వ్ అంటే అనిపిస్తుంది కానీ నాకు ఈ ముగ్గుల మధ్య ఎందుకో 6 seconds కొడుతుంది. మరి చూడాలి ఈ ముగ్గురులో ఎవరుంటారని. అబ్సల్యూట్లీ. ఇంకా రేపటి వరకు టైం ఉంది కాబట్టి రేపటి రివ్యూ అనాలిసిస్ లో దీని గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ వి వైండ్ అప్ ద షో, చక్క 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 ఒకసారి ఇవాళ ఏం జరిగింది అన్నది హైలైట్స్ మాట్లాడేసేసుకుంటే, రేవంత్ ని అందరితో గొడవలు పెట్టుకునే వాళ్ళగా పోర్ట్రే చేస్తున్నారు టీమ్ మేట్స్. ఎవరైతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారో వాళ్ళందరూ కలిసి హౌస్ మేట్స్ అందరూ రేవంత్ తో ఇది గొడవ అది గొడవ, రేవంత్ వెళ్ళిపోతే బాగుండు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ ఇన్ఫాక్ట్ రేవంత్ స్ట్రాంగ్ గానే ఆడుతున్నాడు. ఎక్కడైనా సరే ఒకటి రెండు సందర్భాలలో బాగా ఇన్స్టిగేట్ చేస్తే లైట్ గా టంగ్ స్లిప్ అయిన సందర్భాలు ఉన్నాయి. లైక్ ఫర్ ఆదిరెడ్డి, మీరు సోషల్ మీడియా నుంచే వచ్చారు, నేనైతే ఇండియన్ ఐడల్ గా గెలిచాను అన్నట్టుగా, అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ రేవంత్ చేయకుండా ఉంటే డెఫినెట్లీ రేవంత్ కి అది ప్లస్ అవుతుంది అన్నది అర్థం చేసుకోవచ్చు. అండ్ మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా టీమ్ వైజ్ గా సెపరేట్ అయినట్లుగా క్లియర్ గా తెలుస్తోంది. చలాకి చంటి అండ్ టీమ్, దాని తర్వాత బాలాదిత్య, రేవంత్ అండ్ మనకి ఇంకొక అతను అర్జున్ ఒకే టీమ్ లా కనిపిస్తోంది. దాని తర్వాత మరీనా, రోహిత్ అండ్ సుదీప ఒక టీమ్ లా కనిపిస్తోంది. అండ్ శ్రీ సత్య ఇప్పటి వరకు టీమ్ కాకపోయినా అందరితో మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తోంది. అండ్ గీతు అండ్ ఆదిరెడ్డి కూడా ఒక టీమ్ లా కనిపిస్తున్నారు. సో బిగ్ బాస్ హౌస్ లో టీమ్స్ ఏర్పడ్డాయి చాలా స్పష్టంగా. సో ఇప్పటి నుంచి గేమ్ ఫస్ట్ వీక్ నుంచే స్టార్ట్ అయిన ఏకైక సీజన్ గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మిగిలిన టీమ్ మేట్స్ కూడా ఎవరికి వాళ్ళు స్ట్రాటజీలతో రెడీ అవుతున్నారు. దిస్ ఇస్ వాట్ ది అనాలిసిస్ ఆఫ్ యెస్టర్డేస్ ఎపిసోడ్. సో ఇది ఇవాల్టి బిగ్ రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు. ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, టాటా, బై బై.